ఎస్. ఇక నెక్స్ట్ వంశీ గారు, మునుగోడుకు సంబంధించి యుద్ధమే అంటూ కేసీఆర్ గారు అక్కడి నుంచి ఒక రకంగా శంఖారావం, మునుగోడు ఎన్నికల శంఖారావాన్ని ఆయన అక్కడి నుంచే పూరించారు. సిద్ధమే అంటూ మరోవైపు అమిత్ షా కూడా అంటున్నారు, రేపు సిద్ధమానని చెప్పి చెప్పడానికి ఆయన వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, అదేవిధంగా మునుగోడు ఎన్నికలన్నింటినీ కూడా పర్సనల్గా ఆయనే మొత్తం పర్యవేక్షిస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు. ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, వంశీ గారు, జగదీశ్వర్ గారు, నమస్కారం. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, ఏంటి ఎలాంటి ఈరోజు స్పీచ్ చూస్తే దేశాన్ని నుంచి బీజేపీని పారదోలాలి అన్నటువంటి స్టేట్మెంట్ చాలా క్లియర్గా, అంటే టీఆర్ఎస్ ఒక సింగిల్ స్టాండ్తో వెళ్ళబోతున్నట్టు ఉంది. ఏంటి మునుగోడులో ప్రస్తుత పరిస్థితులు టీఆర్ఎస్కి ఎలా ఉన్నాయి? మునుగోడులో టీఆర్ఎస్కి ఏమి ఇబ్బంది లేదు, టీఆర్ఎస్ గెలిచిపోయిందనే మాట ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్తున్న విషయం. మీరు ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వేలే కాకుండా మిగతా పార్టీలు వాళ్ళు చేసుకున్న లేదు, ఇండిపెండెంట్గా మీడియా సంస్థలు కానీ ఇతర సంస్థలు చేయించిన అన్ని సర్వేలలో కూడా టీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్లు ఉంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ టీఆర్ఎస్కు సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు, టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇక్కడ అంటే ఈరోజు స్పీచ్లో కూడా హైదరాబాద్లో కరెంట్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, ఢిల్లీలో కరెంట్ ఉండలేదు, తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుంది, అంటే ప్రతి అంశంలో కూడా బీజేపీ అడ్డుకుంటుంది అనే అభిప్రాయాన్ని పదే పదే వ్యక్తం చేయటం వెనక ఏంటి జగదీశ్వర రెడ్డి గారు, ఏంటి రీజను? అభిప్రాయం వ్యక్తం చేయడం కాదండి, జరుగుతున్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి కదా. ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. గత 4 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా ప్రజానీకానికి 24 గంటల విద్యుత్ అందుతుంది. ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తునిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. మళ్ళీ ఇంకా అందులో 24 గంటలు ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా కూడా తెలంగాణ మాత్రమే ఉన్నది ఈ దేశంలో. ఇది వాస్తవము. ఈ దేశంలో గుజరాత్తో సహా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి 6-7 గంటల పైన విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం లేదు. అందులో గుజరాత్ రాష్ట్రాలు అయితే ఒక నిమిషం కూడా ఉచిత విద్యుత్ లేదు. పట్టణాల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవం. ఢిల్లీతో సహా బెంగళూరు కావచ్చు, లక్నో కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే విద్యుత్ కోతలు కనబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మీరందరూ చూసిరు, మీ మీడియా సాక్షిగానే మొత్తం దేశమంతా చీకటైన సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు విరజంపినాయి, ఒక నిమిషం కూడా విద్యుత్ పోలేదు. ఇవి వాస్తవాలు. మరొకవైపు విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవాలి అనే ఒక పేరు మీద సంస్కరణలు అనేవి ప్రజలకు ఉరితాలు కలిపితే ఎక్కడైనా సంస్కరణాన్ని మనం దేని అంటాం, ఉన్న దాంట్లో ఏదైనా చెడు ఉంటే దాన్ని తీసేసి మంచిగా చేసేదాన్ని సంస్కరణ అనేది మన 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 భాషలో, మన తెలుగులో మనం వాడే భాషలో సంస్కరించడం అని అంటే ఉన్నదాన్ని ఏదైనా అది బాగా లేకపోతే దాన్ని సరిచేసేదాన్ని సంస్కరించడం అనే భావన మనది. కానీ ఉన్నదాన్ని ఊడగొట్టి తీసుకపోయి మంది కప్పజెప్పి ప్రజల జీవితాల్లో చీకట్లు నింపి ప్రజల జీవితాన్ని దుర్భరం చేసే పద్ధతుల్లో ఉండే విధానాలను తీసుకొస్తూ సంస్కరణలు తీసుకురాబోతున్నాం, అది ప్రజల కొరకు చేయబోతున్నాం అనే ఒక ఓకే. అట్లాగే జగదీష్ రెడ్డి గారు పేరు చెప్పి దేశం నుంచి బీజేపీని తరిమి కొడితేనే మనకి విముక్తి అసలు సాధ్యమైంది అంటారు? ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని దేశం నుంచి తరిమి కొట్టేటువంటి పరిస్థితి అసలు ఉందంటారా? అది సాధ్యమైంది అంటారా? అది టీఆర్ఎస్ వలన సాధ్యమైంది అంటారా? ఎందుకుండదు? ఎలా ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఒక టీఆర్ఎస్ వల్ల నేను చెప్పలేదు. ఈ దేశంలో ఉండే ప్రగతిశీల శక్తులన్నీ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగించే పద్ధతుల్లో బీజేపీ పార్టీ విధానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు. ఈ దేశం 75 సంవత్సరాల కాలంలో ఏదైతే ఒక మంచి వాతావరణం నిర్మాణం చేసుకుందో, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏదైతే సాధించిందో, ఆ వాతావరణాన్ని పోగొడుతూ ఇవాళ మళ్ళీ ఒక వింత పోగొడలు తీసుకొస్తూ మళ్ళీ మధ్యయుగాలకి భారతదేశాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ కూడా తెలుసు భారతదేశం ఎందుకు విడిపోయింది, భారతదేశం ఎందుకు పరాయి పాలకుల వశమైంది మనకు తెలుసు. దేశంలో ఐక్యత లేకపోవడం వల్ల ప్రజల మధ్య సామాజిక విభాగాలుగా విడిపోవడం వల్ల
ఆ నష్టం జరిగింది. దాన్ని పూడ్చడానికి ఆనాడు గాంధీ మహాత్ముడు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇతర పెద్దలు అందరూ కలిసి దేశాన్ని స్వతంత్రం తీయడమే కాకుండా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ రకమైన పద్ధతులు మనం అవలంబించడం ద్వారా ఈ దేశాన్ని సమైక్యంగా నిలిపి ఉంచవచ్చు, ఒక నాగరికమైన సమాజంగా, ఒక మంచి సమాజంగా ఈ దేశాన్ని రూపుదిద్దుకోవచ్చు అనే విషయంలో ఒక ప్రణాళిక చేసి ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఒక మంచి పద్ధతుల్లో ఈ 75 ఏళ్లలో ప్రపంచం మొత్తానికి గర్వకారణంగా ఉండే పద్ధతుల్లో, ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో ఒక నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి విషయంలో కొంత వేగంగా ఉండకపోవచ్చు, కొంత ఇబ్బందిగా ఉండవచ్చు, అనుకున్నంత ప్రగతి ఉండకపోవచ్చు మిగతా దేశాలతో పోల్చినప్పుడు, అది ఇంకొక అంశం. కానీ ఈ దేశం యొక్క ఈకోనే చెడగొట్టేసేసి ఈ దేశానికి ఉన్న గొప్ప పేరు, భిన్నత్వంలో ఏకత్వం, అందరూ కూడా ఒకరి సంస్కృతి సంప్రదాయాన్ని ఇంకొకరు గౌరవిస్తూ గాంధీ గారు చెప్పినట్టు గంగా జమున తహజీబ్ లాగా కలిసిపోయి బ్రతుకుతున్న ఈ సమాజాన్ని విడగొట్టే పద్ధతుల్లో చాలా దుర్మార్గమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. అదే కాకుండా రాజకీయంగా వాళ్ళతో కలిసి రాలేదని, రాజకీయంగా వాళ్ళ ఆలోచనలతో విభేదిస్తూ ఉన్న పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో, ఒక ఫ్యూడల్ సంస్కృతిలో ఈ దేశాన్ని పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నియంతృత్వం వైపు మళ్ళీ ఈ దేశాన్ని తీసుకుపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో దేశం మొత్తం ఒకటి కావాలి, ప్రగతిశీల శక్తులన్నీ ఒకటి కావాలనే పిలుపును ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, అందులో సందేహం లేదు. అయితే మీరు అన్న ప్రశ్న ఏదైతే ఉందో, ఈ అసాధ్యమని అనుకోవడం లేదండి. ఎందుకనంటే ఈ దేశంలో కాంగ్రెస్ ఏం రూపురేఖ లేకుండా పోతుందని ఎవరైనా ఒక 50-30 ఏళ్ల కింద అని ఉంటే నమ్మే వాళ్ళ కాదు కదా, 20 ఏళ్ల కింద అని ఉంటే నమ్మే వాళ్ళ కాదు కదా, 2014 ముందు అని ఉంటే నమ్మే వాళ్ళ కాదు కదా, ఎవరు కూడా అప్పుడు నమ్మేవాళ్ళు కాదు కదా. ఇవాళ బీజేపీ పరిస్థితి కూడా గంతే అండి, ఇంకా కాంగ్రెస్ కంటే తొందరగానే బీజేపీ పతనం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అయినా అన్ని సంవత్సరాలు ఉండగలిగింది ఎందుకు అంటే, వాళ్ళు పరిపాలించిన విధానం అభివృద్ధిలో వెనుకబడి ఉండవచ్చు, అభివృద్ధిలో సరైన పద్ధతిలో పోకపోయింది, కొనసాగించలేకపోవడము. యా జగదీష్ రెడ్డి గారు, రెండు క్వశ్చన్లు అంటే అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది, అనుకున్న లక్ష్యాలని చేరుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఆ కాంగ్రెస్ వైఫల్యాన్ని వాడుకొని వచ్చిన బీజేపీ ఇంకా పరమ దుర్మార్గంగా ఈ దేశాన్ని అతలకూతలం చేసే పని చేస్తుంది. ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని వాళ్ళని నిమ్మలంగా లేకుండా, వాళ్ళని మనశ్శాంతితో లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పుడు కూడా ఏ సమాజానికి కూడా మంచిది కాదు. ఈ దేశాన్ని మళ్ళీ మధ్య యుగాల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది, అది సరైనది కాదు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ కంటే బీజేపీ దుర్మార్గమైందనే విషయంలో సందేహమే లేదు. అంటే జగదీష్ రెడ్డి గారు, అంటే 8 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ బీజేపీకి కేంద్రంలో బిల్లుల విషయంలో కావచ్చు, ప్రెసిడెంట్ అవి అన్ని సందర్భాల్లోనూ సహకరించారు, మరి ఇప్పుడు ఒక్కసారిగా అంత వైరం, అంత విభేదాలు గల కారణం ఏంటి? అంత ఇప్పుడు అంత విమర్శలు చేయని టీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కసారిగా దాడిని తీవ్రం చేసింది, ఏంటి ప్రధానమైన కారణం? మీకు దీంట్లోనే కనపడాలి వంశీ గారు, ఎందుకు అంటే మేము అంశాల వారీగా దేశానికి అవసరమైన పద్ధతుల్లో ఉండేది ఏదైనా వచ్చినప్పుడు మేము అక్కడ ఒక రెండు సందర్భాల్లో మద్దతు ఇచ్చిన మాట వాస్తవం, అందులో సందేహం లేదు. మేము ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడడం, రాగానే కేంద్రానికి రాష్ట్రానికి వైరం ఉందనే భావన ఇవ్వడం కూడా సరైనది కాదు. మేము స్థిరపడాలి తప్పకుండా. మేము ఏర్పడ్డ సంసారం అండి, సహజమైన విషయం, ఏర్పడ్డ సంసారం స్థిరం కావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మిగతా చిన్న చిన్న అంశాలు ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు అనే భావన ఒక సాధారణమైన గృహస్థుడిగా ఎట్లా చేస్తారో అదే పద్ధతుల్లో మేము కూడా వ్యవహరించినాం. వాస్తవానికి బీజేపీ ప్రారంభంలోనే మొట్టమొదటి తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూపంలో. మాకున్న 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపింది, అయినా చాలా ఓపికగానే మా నిరసన తెలియజేసినాం, ప్రజాస్వామిక పద్ధతుల్లోనే చెప్పినాం సరైనది కాదనే మాట. మాకు వెంటనే మాకు రావాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కేటాయించకుండా సంవత్సరం పాటు తత్సారం చేసిన ప్రధానమంత్రి గారు ఒక సంతకం పెట్టడానికి, ఒక కొత్తగా నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి కావలసిన పరిపాలన అధికారులను ఇవ్వకుంటే కూడా ఉన్న వాళ్ళతోనే సరి చేసుకుని నడిపించుకున్నాం. మాకు
మా కృష్ణా గోదావరి జిల్లాలో మా వాట కృష్ణా జిల్లాలో మా వాట తేల్చకుండా ఆపినప్పటికి కూడా సరే ఇంకా రేపిస్తారేమోలే ఇంకా రేపిస్తారేమోలే ఘర్షణ వైఖరి సరైనది కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా సహకరించుకోవాల్సిన అవసరం ఉంది అన్న భావనతోని మేము సహకరిస్తూ వచ్చినాం. కానీ పార్టీలుగా మేము ఎప్పుడు కూడా కలవలేదండి, పార్టీలుగా మేము ఎన్నడూ కూడా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోలేదు. ప్రభుత్వంగా మాత్రమే, ప్రభుత్వంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంగా సహకరించిన మా విషయంలో కేసీఆర్ గారికి మొదటి నుంచి కూడా స్పష్టత ఉందండి. ప్రభుత్వాలుగా తప్పకుండా కలిసి పనిచేసుకోవాలి, పార్టీలుగా ఎవరిది వాళ్ళు చేసుకోవడం వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం జరగొచ్చు, ఉండాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని వారు బలంగా నమ్ముతారు. మేము అదే పద్ధతిలో వచ్చినాం. కానీ బీజేపీ విధానాన్ని మేము ఏ ఒక్కరోజు అంగీకరించలేదు, ఏ ఒక్క ఎన్నికల్లో కూడా మేము వాళ్ళు ఎన్నడూ కూడా సహకరించుకోలేదు. మేము పాలసీ ప్రకారం మొదటి నుంచి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాం. ఓకే రైట్. అట్లాగే జగదీష్ రెడ్డి గారు అంటే మీరు ఒక విక్టరీ లీడర్, జనరల్గా ఏంటంటే జగదీష్ రెడ్డి గారు అంటే కాస్త గెలుపుని ప్రభావితం చేస్తారు, కాస్త పొలిటికల్ అనాలిసిస్ చేయటం కానీ ఎలక్షన్ చేయడంలో కానీ మీరు దిట్ట. మరి మునుగోడు ఎలక్షన్ ఎలా చూస్తున్నారు అసలు మీకు? అంటే మీరు అంటున్నారు గెలుపుకి దగ్గరగా ఉన్నాం, మేము గెలుస్తున్నాం, అందరూ అసలు ఏది చూస్తున్నాం కానీ గెలుపు మాదేనని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ అంటే ఇప్పుడున్న ఈ సీక్వెన్స్ ఈక్వేషన్స్ త్రికోణ పోటీ ముక్కోణ పోటీ జరుగుతుంది, ఎలా ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఎదురవబోతుంది మీకు? తప్పకుండా త్రికోణం పోటీ ఉన్నప్పుడు మాకు ఏ లాభం జరుగుతుందండి, అందులో ఏం సందేహం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే జరిగింది ఇంతకాలం ఇక్కడ ఎలక్షన్. బీజేపీ పార్టీ లేదు, బీజేపీ అనేదానికి డిపాజిట్ కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన శాసనసభ్యుడే బీజేపీలోకి వెళ్ళిపోయినాడు రాజీనామా చేసి, కాబట్టి ఆయన కొంత చీలిస్తే ఏదైనా కొద్ది గొప్ప కాంగ్రెస్ ఓటు చీల్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూసినప్పుడు అయితే ప్రజల ముందు చూసినప్పుడు మొదలుగా టీఆర్ఎస్ ఉంది, ఆ తర్వాత సెకండ్ రైవల్గా కాంగ్రెసే ఉంది, కొంత మాకు వాళ్ళ గ్యాప్ ఎక్కువనే ఉన్నప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్తోని 50% కూడా లేదు బీజేపీ అనేది ఇప్పుడు మనకు కనబడుతుంది. బీజేపీ 10-12% కనబడుతుంది మనకు. ఓకే సో ఇవాళ ఆయన కొత్తగా వాళ్ళకి ఏం అట్రాక్షన్ ఏం లేదు. సడన్గా బీజేపీ ఇప్పుడు అవతారం మార్చుకొని ఏదో కొత్తగా వచ్చి ప్రజల ముందట ఏదైనా కొంగజపం చేద్దామన్నా కూడా సాధ్యం కాదు. బీజేపీ స్వరూపం ఏందో ఇక్కడ ప్రజలకు కూడా బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో బీజేపీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో కూడా మీకు అందరూ కూడా తెలుసు. వ్యవసాయ చట్టాలు అంటే ప్రధాన పోటీ జగదీష్ రెడ్డి గారు, ప్రధాన పోటీ టీఆర్ఎస్ చట్టాలు తెచ్చే ప్రయత్నం, కానీ ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా, బీజేపీ ఉండదంటారా? ప్రస్తుతం అయితే అదే కనబడుతుంది, అదే కొనసాగుతుందనే భావనే ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ప్రజలు ఎవరు పలకరించినా సరే, రాజకీయ విశ్లేషకులు పలకరించినా సరే అదే భావన వ్యక్తీకరిస్తా ఉన్నారు. బీజేపీ మూడో స్థానానికే పరిమితం అవుతుంది అనే భావన కనబడుతుంది. ఎందుకు అనంటే బీజేపీ వైపు మాసెస్ ఏమి కదిలే అవకాశం లేదు. ఎందుకు అనంటే బీజేపీ పట్ల ఏ అట్రాక్షన్ లేదు, ఇచ్చిన ఒక్క మాట ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో. అంతేకాదు ప్రజలపైన భారం వేయడంలో గత చరిత్రలో ఎవరు లేనంత దుర్మార్గంగా బీజేపీ వ్యవహరిస్తుంది. కేవలం ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తుల కొరకు మాత్రమే ఈ దేశ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా నడుస్తుంది. వాళ్ళని అది ప్రశ్నిస్తారేమో అని చెప్పి అటు చూడకుండా ఉండడం కొరకు మతం మందును ప్రజల మీద చల్లే ప్రయత్నం చేస్తుంది, మత్తు మందును చల్లే ప్రయత్నం చేస్తా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏమని చెప్తారండి, మునుగోడులో వెళ్ళి మేము గ్యాస్ ధర పెంచినాం కాబట్టి 400 ఉన్న ధరను మేము 1100 చేసినాం కాబట్టి ఓటేయమని అంటారా? 50 రూపాయలు ఉన్న డీజిల్ ను 100 రూపాయలు దాటించాం కాబట్టి ఓటేయమని అడుగుతారా? 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ను 100 రూపాయలు 110 దాటించినాం కాబట్టి ఓటేయమని అడుగుతారా? లేదా వ్యవసాయ సంస్కరణ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి మీ భూమి లేకుండా మీకు లేకుండా కార్పొరేట్ల కట్టబెడతాం కాబట్టి ఓటేయమని అడుగుతారా? ఏమని అడుగుతారు వాళ్ళు వెళ్ళి? ఎట్లా అడుగుతారు? లేదు మీరు ఓట్లేస్తే తప్పకుండా కరెంటు మీటర్లు పెడతాము, తప్పకుండా మాకు ఓటేయండి అని చెప్పి అడుగుతారా? ఏముంది అసలు బీజేపీకి ఏమని చెప్పి ఓటు అడుగుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకొకటి ఇక్కడ అభ్యర్థి ఆయన ఫెయిల్యూర్ ఎమ్మెల్యే, ఇక్కడ అభ్యర్థి కూడా మొత్తం నియోజకవర్గం 119 నియోజకవర్గాల్లో అత్యంత తక్కువ సమయాన్ని నియోజకవర్గానికి ఇచ్చిన ఎమ్మెల్యే, అత్యంత తక్కువ సార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే, ఏ ఒక్కరోజు ఒక్క రాత్రి పూట కూడా ఈ నియోజకవర్గ పరిధిలో నిద్రపోని ఎమ్మెల్యే ఆయన. మరి అటువంటి ఎమ్మెల్యే ఫెయిల్యూర్ ఎమ్మెల్యేను ఎట్లా ఆదరిస్తారు? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు ఏ ఒక్కరోజు కూడా మాకు కలవలేదు సార్, మేము సర్పంచులము ఎంపీటీసీలము ఒక స్థాయి నాయకులు, మేము ఫోన్ చేస్తే కూడా దొరికేవాడు కాదు. ఆఖరికి వెతుక్కుంటూ హైదరాబాద్లో ఆయన ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పిఏలో ఇతర ఆఫీస్ స్టాఫ్ చెప్పేవాళ్ళు ఢిల్లీలో ఉన్నాడు మా సారు, ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, లేదా అక్కడెక్కడో ఇంకేదో రాష్ట్రంలో జార్ఖండ్లో ఉన్నాడు అని చెప్పేవాళ్ళు సార్ అని చెప్పి చెప్తున్నారు.
అంటే ఆయనకు ఇది సెకండరీ, వ్యాపారమే మొదలుదారం, దీన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నాడు అనే విషయాన్ని వాళ్ళే చెప్తున్నారు బహిరంగంగా. కాబట్టి ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఆయన, ఆయన వెంట ఏదో జనం తండోపతండాలుగా పోయే పరిస్థితి లేదు. రైట్ జగదీష్ రెడ్డి గారు, అట్లాగే లేస్తాడు ఇంకా బీజేపీ పార్టీ ఇక్కడ ఏదో లేస్తుంది అనే భావన అయితే కనబడతలేదు. రైట్, రెండు క్వశ్చన్స్, ఇంకొక రెండు క్వశ్చన్స్ జగదీష్ రెడ్డి గారు. ఈరోజు సభ ఎలా జరిగింది? సభ చూస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్లో మొదటి కారు మొదలైతే రెండో కారు, మొదటి కారు మునుగోడులో ఉంటే రెండో కారు హైదరాబాద్లో ఉన్నట్లుంది ఆ ర్యాలీ చూస్తే. అంటే దాదాపు 3,000 వచ్చినాయో 4,000 వచ్చినాయో తెలియదు, కానీ ఆ కాన్వాయం చూస్తే మునుగోడులో మొదటి కారు మీ సభ దగ్గర ఉంటే రెండో కారు హైదరాబాద్లో ఓఆర్ఆర్లో ఉందేమో అనిపించింది. ఒకటి అసలు ఏంటి ఆ సభ, సభకు సంబంధించినటువంటి అంశాలు ఒకటి. రెండోది రేపు అమిత్ షా వస్తున్నారు అంటే ఒక మునుగోడు ఒక నియోజకవర్గానికి ఒక హోంమంత్రి భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 వచ్చి మునుగోడు ఎన్నికని చూడబోతున్నారంటే వాళ్ళు కూడా అంత ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఎలా చూస్తున్నారు ఈ రెండింటిని? మీ అభిప్రాయాలు ఏంటి వీటి మీద మంత్రి గారు? తప్పకుండా అండి, మునుగోడు ఎన్నికకు కొంత ప్రత్యేకత ఉందనే మాట కూడా వాస్తవము. బీజేపీ తన దేశద్రోహపూరిత వైఖరిని నగ్నంగా బయటపెట్టుకొని మంచి అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న ఒక రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి, తన రాజకీయ అవసరాల కొరకు, తన పార్టీని విస్తరించుకోవడం కొరకు, ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టడం కొరకు, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రయత్నంలో భాగంగా ఈ దేశానికే అల్టిమేట్గా నష్టం కలిగించే ప్రయత్నం, అంటే అది ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహపూరిత వైఖరి. ఎందుకంటే ఒక ప్రభుత్వంగా అభివృద్ధికి ప్రోత్సహించాల్సింది పోయి ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అభివృద్ధి జరగకుండా ప్రయత్నం చేయడం అనేది మాత్రం తప్పకుండా దేశద్రోహపూరితమైన వైఖరి. ఇటువంటి సందర్భంలో బీజేపీ ఏదైతే దుర్మార్గంగా ఈ రాష్ట్రం పైన దాడి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో, తెలంగాణ వాదుల్లో మళ్ళొక్కసారి ఉత్సాహం పొంగిపడుతుంది, మళ్ళీ ఉద్యమ చైతన్యం కనబడుతుంది. దాని నిదర్శనమే ఇవాళ మునుగోడు సభ. ఇవాళ మునుగోడులో ప్రజల రెస్పాన్స్ చూసినా, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వచ్చిన విధానం చూసినా, తప్పకుండా బీజేపీ పైన యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. బీజేపీ చేసే దుర్మార్గం ఇది కేవలం తెలంగాణకో టీఆర్ఎస్ మీదనో తెలంగాణ మీదనో కాదు, మొత్తం దేశ ప్రజల మీద దాడి అనే విషయాన్ని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించిందనే విషయానికి ఇవాళ సభ ఉదాహరణ. ఇవాళ సభ కొరకు తరలి వచ్చిన స్త్రీల ఉత్సాహం కావచ్చు, సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు, కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, ఇవి ఇవి ఉదాహరణ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వంశీ గారు, ఈ ఎన్నిక ఏ కారణం చేత వచ్చిందనేది ముందు ఎవరికి అర్థం కాలేదండి. ఎందుకంటే మనందరికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు మీడియా మిత్రులుగా, ఎప్పుడైనా ఒక ఉప ఎన్నిక అనేది ఒక అభ్యర్థి ఒక ఒక ప్రజాప్రతినిధి మరణించడం ద్వారానో, లేదా రెండు చట్టసభలకు ఎన్నిక అయితే ఒకదాన్ని వదులుకోవాలి కాబట్టి తప్పనిసరిగా అట్లా రాజీనామా చేయడం ద్వారానో, లేదా ఏదైనా వ్యక్తిగత కుటుంబ కారణాల వల్ల ఆయన ప్రజాసేవ నుంచి విరమించుకొని విశ్రాంత జీవితం గడపడానికో, ఇంకా ఇతర వ్యాపకానికి వెళ్ళటానికో ఏదైనా అనుకున్న పరిస్థితుల్లో అట్లా రాజీనామా చేస్తేనో ఉప ఎన్నికలు వచ్చేదండి. ఓకే, ఇక్కడ ఏది లేదు, ఈ కారణం కనపడే కారణం ఏది లేదు. కానీ ప్రజలు వెతికితే దొరికిన కారణం, ఈయన 2-3 సంవత్సరాలుగా ఉన్న పార్టీకి వ్యతిరేకంగా అవతల పార్టీకి కోవర్ట్గా పనిచేసినాడు, దానికి ప్రతిఫలంగా అవతల వాళ్ళ నుంచి ఇంత లాభం పొందినాడు, ఏదో 22,000 కాంట్రాక్టులు పొందినాడు అనే మాట బాగా ప్రజల్లో పోయిందండి, అది స్పష్టంగా కనపడ్డది. ఆయన ప్రతి సందర్భంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలన్నీ కూడా ఒకటొకటిగా రికార్డ్ అయినాయి, ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ నాయకుడు గొప్పవాడని ఇట్లా మాట్లాడిన మాటలన్నీ కూడా ఇవాళ ప్రజలు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఓహో, అంటే ఈయన చాలా కాలం నుంచే కోవర్ట్గా పనిచేస్తున్నాడు అనే మాటను ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఒకవైపు వ్యక్తిగతంగానేమో ఆయన కుటుంబ స్వార్థము, ఆయన వ్యాపారము, కుటుంబ వ్యాపారాలను పెంచుకోవడం కొరకు దీన్ని వాడుకున్నాడనే విషయం. రెండవ వైపు ఇది బీజేపీ కుట్ర తప్పకుండా, ఈ రాష్ట్రంలో ప్రగతిని అడ్డుకోవడం కొరకు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా ఉండడం కొరకు. ఎందుకంటే ఒక ఉప ఎన్నిక వచ్చినప్పుడు తప్పకుండా పని ఆగిపోతుందండి, ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడానికి లేదు, జరుగుతున్న పనులను కూడా చేయడానికి లేదు, ఎన్నికల వాతావరణం వస్తే ఇంకొక పని జరగదు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని విధానానికి కూడా ఆటంకం కలిగించడం అనేదండి. ఓకే, ఇవి రెండు కూడా చూసినప్పుడు తప్పకుండా ఇది బీజేపీ కుట్ర. ఒక మనిషి తన అమ్ముడు పోయి తన మీద పెట్టిన విశ్వాసాన్ని, ఒక పార్టీ విశ్వాసం పెట్టిన ఇచ్చి బీఫామ్ ఇస్తే ఆ పార్టీని దాన్ని నమ్మి ఓట్లేసిన ప్రజల్ని తీసుకుపోయి అమ్ముకొని తెచ్చిన ఎన్నిక ఇదని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ ఎన్నిక తప్పకుండా ప్రత్యేకమైందే, ఇది బీజేపీ చేస్తున్న
కుట్రలకు నిదర్శనంగా కనబడుతుంది. కాబట్టి తెలంగాణ వాదుల్లో ఒక ఆగ్రహం కనబడుతుంది. తెలంగాణ చైతన్యం ఇవాళ సభకు తరలివచ్చిన జనంలో కనబడతా ఉంది. తెలంగాణ చైతన్యానికి ఇవాళ నిదర్శనంగా కనబడతా ఉంది. ఓకే రైట్. అట్లా ఒక స్మాల్ లాస్ట్ క్వశ్చన్ జయదర్శన్ రెడ్డి గారు, ఇది సెమీఫైనల్స్గా భావిస్తున్నారా ఒకటి, రెండోది ఎందుకని ఈరోజు అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా ఒక చర్చ జరిగింది, కానీ ఎందుకని ప్రకటించలేకపోయారు, రీజన్ ఏంటి? నిజమేనండి. ఇప్పుడు రెండు విషయాలు, ఒకటి మీరు అన్నది ఏదో ప్రకటిస్తారు, మేము చాలా స్పష్టంగా చెప్పినాం ఒక ఉప ఎన్నిక వస్తే, ఎన్నిక ఒక రాజీనామా జరిగితే ఎన్నికలు వస్తాయి తప్ప అభివృద్ధి రాదు అనే విషయాన్ని మేము మొదటి నుంచి స్పష్టంగా చెప్పినాం. ఇవాళ కనపడ్డది అది. ఆయన చెప్పిన మాట అబద్ధం అనేది తేలిపోయింది. ఆయన రాజీనామా వల్ల ఉన్న అభివృద్ధి ఆగిపోయింది తప్ప అభివృద్ధి జరగలేదు కొత్తగా అనే విషయం స్పష్టంగా కనిపించింది ఇవాళ మనకు. ఇవి రెండు స్పష్టమైనవి. ఇక మీరు సెమీఫైనల్స్ అన్నారు చూడండి, మేము దాన్ని ఇక సెమీఫైనల్లను ప్రీ ఫైనల్ను ఇంకోటో అని మేము మాట్లాడడం లేదు. సరే, మీడియా మిత్రులు విశ్లేషకులు ఎవరైనా వాళ్ళు అనుకుంటారు, అందులో సందేహం లేదు. కానీ ఏ ఎన్నికకు ఆ ఎన్నికగా ప్రత్యేకత ఉంటుందండి, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తప్పకుండా ప్రజాభిప్రాయానికి ఎన్నికలే నిదర్శనం, గీటరాలు, అందులో సందేహం లేదు. ఎవరు అదరగొట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు బుకాయించినా అది జరిగింది, అది అది ఆగదండి, అది ఒకరి కొరకు మారదండి. తప్పకుండా సాధారణ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు వస్తున్న ఎన్నిక కాబట్టి దీన్ని ప్రత్యేకత భావిస్తారు. దీని తర్వాత ఇంకో ఎన్నిక లేనప్పుడు డెఫినెట్గా ఇదే ఎన్నికను ప్రజల యొక్క ఆకాంక్షలకు గీటరాయిగా, ప్రజల ఆలోచనలకు, పార్టీల పట్ల ప్రజల అభిప్రాయాలకి గీటరాయిగా భావిస్తారండి. ఎటువంటి సందేహం లేదు. ఇది దాన్ని ఆ రకంగా భావించి మాట్లాడుకోవడంలో కూడా తప్పేమీ లేదు. రైట్. ఓకే, రాష్ట్ర మునుగోడు ప్రజానీకానికి ఏం చెప్తారు, తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్తారు మంత్రి జగదీష్ రెడ్డి గారు ఫైనల్గా? మునుగోడు ప్రజానీకానికి నేను స్పష్టంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా విషయం చెప్పారు. ఇవాళ మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక్క ఓటు బీజేపీకి వేసినా అది మీరు బీజేపీ చేసే దుర్మార్గాలను అంగీకరించినట్లే, బీజేపీ విద్యుత్ మీటర్లు, విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు కూడా మీటర్లు పెట్టాలని చెప్తున్న విషయాన్ని మీరు అంగీకరించినట్లే, వాళ్ళు పెంచుతున్న ధరలు మీరు అంగీకరించినట్లే అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పినారు ఇప్పటికే. అదేవిధంగా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బీజేపీ పార్టీ చేసిన దుర్మార్గాలన్నింటినీ కూడా గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడం అంటే ఈ దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఈ దేశంలో అందరం సమాన భాగస్వాములమే, అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం అవుతుంది. ఈ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుకోవడం, దాన్ని స్పీడ్ను ఆపడం అనేది ఏదైతే ఉందో అది తప్పకుండా దేశద్రోహపూరితమైన చర్యనే. పైగా బీజేపీ విధానాలు ఏదైతే ఉన్నాయో, ప్రజల మధ్యన చీలిక తీసుకొచ్చే విధానం ఏదైతే ఉందో ఇది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు, చైతన్యవంతులైన తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతుండాలి. సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి దుర్మార్గాల్ని ఆపడానికి మన చైతన్యాన్ని ప్రదర్శించాలి అనే విషయాన్ని ఈ ఎన్నికలు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండి మరి ఈ తెలంగాణను కాపాడుకోవడమే కాదు, రైట్, భారతదేశ ఐక్యతను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైట్, జగదీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సూపర్ ప్రైమ్ టైంలో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. సూపర్ ప్రైమ్ టైంలో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.